ఏపీ ప్రజలకు రాష్ట్ర మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. అమరావతి నిర్మాణ పనులను ప్రారంభానికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అమరావతి నిర్మాణానికి 60,000 కోట్ల వ్యయం అంచనా వేసినట్టు ఆయన వెల్లడించారు. 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు మంత్రి వివరించారు. అదేవిధంగా అమరావతితో పాటు ఏకకాలంలో 26 జిల్లాలు అభివృద్ధి చేస్తామన్నారు. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తామన్నారు. నిబంధనలను ఉల్లంఘించకుండా రియల్టర్లు ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు. ఏపీ ప్రజలకు రాష్ట్ర మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. అమరావతి నిర్మాణ పనులను ప్రారంభానికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అమరావతి నిర్మాణానికి 60,000 కోట్ల వ్యయం అంచనా వేసినట్టు ఆయన వెల్లడించారు. 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు మంత్రి వివరించారు. అదేవిధంగా అమరావతితో పాటు ఏకకాలంలో 26 జిల్లాలు అభివృద్ధి చేస్తామన్నారు. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తామన్నారు. నిబంధనలను ఉల్లంఘించకుండా రియల్టర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైట్గా, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. సమూహ్య, ఏదైతే మీరు చెప్పినట్లుగానే మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా పాలనలో దూకుడు పెంచుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని శాఖలకు సంబంధించినటువంటి కలెక్టర్ల సమావేశం జరిగి, ఇటీవల జరిగినటువంటి సమావేశంలో అనేక కీలక అంశాలు కూడా చంద్రబాబు అటు కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి నారాయణ కూడా రేపు డిసెంబర్ 1 నుంచి కూడా రాజధాని పనులు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వివరించినటువంటి పరిస్థితి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. అటు రాజధాని రైతులతో పాటు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి ఒక శుభవార్తే కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజానీకాన్ని మొత్తానికి కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా 2019 నుంచి 2024 వరకు కూడా రాజధాని అంశం కూడా పూర్తిగా అట్టెక్కినటువంటి నేపథ్యంలో 3 రాజధాని అంశాన్ని లేవనెత్తినటువంటి వైసీపీ గత ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా రాజధాని అంశాన్ని పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు వచ్చాయి. అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి 26,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం కావడం దాదాపు 60,000 కోట్ల రూపాయల వ్యయంతో కూడా ఈ పనులు అయితే ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. 4 ఏళ్లలో పూర్తి చేసేటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కూడా సిఆర్డీఐకి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. అటు చంద్రబాబుతో పాటు అటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అటు అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దశల వారీగా దాదాపు 60,000 కోట్ల రూపాయలు వ్యయంతో ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో దశల వారీగా అటు రాజధాని డెవలప్మెంట్ చేసుకునే విధంగా కూడా అటు కేంద్రం నుంచి సహకారం కోరేటువంటి అవకాశం. ఇప్పటికే దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం రాజధానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి విడుదల చేశారు. ఇప్పటికే రాజధాని ఏ మేరకు ఆ నిధులు అవసరం అవుతుందంటూ కూడా అటు కేంద్రం దృష్టికి, అగ్రనేతల దృష్టికి, దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా అటు 4 సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. పోలవరం అంశం కానీ అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పార్టీ చాలా లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకి అందే విధంగా, అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి లోటు బడ్జెట్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా అటు కలెక్టర్లకి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా రానున్నటువంటి రోజుల్లో కూడా మరి 1 తర్వాత డిసెంబర్ 1 నుండి ప్రారంభం అయితే ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఆపకుండా కూడా రాజధాని పనులు 4 ఏళ్లలో పూర్తి చేసే విధంగా కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నారాయణ అక్కడే ఉంటున్నారు. ఏదైతే మరి గతంలో ఉన్నటువంటి భవనాలకు సంబంధించి కూడా
పూర్తిగా శిథిలావతకు చేరినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70% పూర్తయినటువంటి భవనాలు కూడా తిరిగి పునఃప్రారంభించి వారందరికి కూడా ఏదైతే మరి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అటు వారందరికి కూడా కేటాయించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ శాఖలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా ఏదైతే మరి ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ నిధులకు సంబంధించినటువంటి కొరత కానీ అదేవిధంగా ఆ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అటు నిధులకు సంబంధించి కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశం కూడా చాలా కీలక అంశాలు చర్చకొచ్చినాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా లోడ్ బడ్జెట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారు జిల్లా కలెక్టర్లు కూడా అటు ఆ జిల్లాకు సంబంధించి కానీ 26 జిల్లాలు అభివృద్ధి చెందే విధంగా కూడా ప్రణాళిక రూపొందించాలి, ప్రపోజల్స్ తయారు చేయాలి. ఆ జిల్లాకు సంబంధించినటువంటి మరి గత 4.5 ఏళ్లలో కూడా అటు ఆ జగన్ సర్కారు కూడా రోడ్లు కూడా గుంతలమయంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ మరి టీడీపీ సర్కారు ఏర్పడిన తర్వాత వాటన్నిటిని కూడా మరి ఇంతవరకు కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో వాటిని కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అటు రాజధాని డెవలప్మెంట్ తో పాటు ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా అటు రోడ్ల వ్యవహారం కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తిగా కూడా అటు అభివృద్ధి చెందే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే 26 వేల ఎకరాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో అటు లేఅవుట్ల పైన కూడా మంత్రి నారాయణ లేవనెత్తారు. ఏదైతే మరి ఈటీపీసీ అప్రూవల్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఆ రియల్ ఎస్టేట్ ఎంచర్స్ కానీ అటు ఆ బిల్డింగ్ కట్టడాలు కూడా రూల్స్ ప్రకారమే వెళ్ళాలంటూ కూడా ఆయన హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఏదైతే మరి ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టే విధంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన మంత్రి నారాయణ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా డిసెంబర్ 1 నుంచి అమూల్య పూర్తి స్థాయిలో అటు పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మంచి రోజు చూసి భూమి పూజ చేసినటువంటి మంత్రి నారాయణ డిసెంబర్ 1 నుంచి కూడా సర్వేగంగా కూడా రాజధాని పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. 4 ఏళ్లలో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ కి ప్రజలు అటు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి అటు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు కూడా మరి ఒక వరంగా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది అమూల్య. థ్యాంక్ యూ రమేష్.